అందరికి నమస్కారం మరియు దీపావళి పండుగ నన్ను ముందు సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ దీపావళి పండుగ సందర్భంగా మీకు తక్కువ నూనెతో నీలమై వెలిగే దీపాలను ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. ఈ దీపాలను మీరు ఇంట్లో ఉన్న వస్తువులని ఉపయోగించుకొని చేయవచ్చు. దీనికి ముందుగా కావలసిన పదార్థాలు ఒక గ్లాస్, ఇంకా మీ దగ్గర ఉంటే ఫుడ్ కలరింగ్, ఒక ప్లాస్టిక్ షీట్, ఒక అగ్గి పెట్టే, ఒక కత్తెర, మంచి నూనె, మంచి నీళ్ళు. ముందుగా గ్లాస్ తీసుకొని అందులో మంచి నీళ్ళు పోయి అంతవరకు మీరు మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్ షీట్ని రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. దాని తర్వాత కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా పిన్ లాంటిది ఉంటే దాన్ని తీసుకొని మీరు ఈ షీట్ యొక్క మధ్యలో భాగంలో హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైతే ఒత్తి ఉందో దాన్ని మీరు ఈ హోల్లోకి ఇచ్చండి. ఇలా ఎక్కించి పెట్టుకోండి. మీకు ఒకవేళ ఈ ఒత్తి లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తే మీరు ఇలా కట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని దీన్ని మీరు ఆయిల్లో డిప్ చేయండి. తర్వాత మీరు ఏదైతే గ్లాస్ని పక్కకు ఉంచారో దాంట్లో మీరు డిప్ చేసుకున్న, మీరు తయారు చేసుకున్న ఈ ప్లాస్టిక్ షీట్ని ఇలా ఉంచండి. ఎక్కడైతే ఆయిల్ ఫ్లోట్ అవుతుందో అయిపోయింది. మీ నీటిపై వెలిగే దీపం రెడీ. ఇలా మీరు గ్లాస్ లోనే కాకుండా మీ ఇంట్లో ఉన్న వేస్ట్ కంటైనర్స్ లో కూడా మీరు ఇలా దీపాలని చేసి ఉంచుకోవచ్చు. నేను ఒక వేస్ట్ కప్ లో చేశాను. ఇంకా మీ పేపర్ కప్స్లో కానీ ప్లాస్టిక్ గ్లాసెస్లో కానీ కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని దీపాలంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు. అంతేకాదు, గుర్తుంచుకోండి, ఉపకాయాలను నిషేధిద్దాం, దీపాలను వెలిగిద్దాం, పాజిటివ్నెస్ని పంచుదాం. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.